ఇంకో చోట ఎల్ఎన్ అని పెడతారు, లింగమనేని కదా, ఎల్ఎన్ ఎస్ రావు అట్లాగా. ఇట్లాగ ఒకే వ్యక్తికి మూడు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటు పెట్టిస్తున్నారు. అంటే దాన్ని బోగస్ ఓట్లు చేర్చడం అంటారా ఈ పద్ధతి? అంతే కదా, మరి బోగస్సే కదా. ఇప్పుడు వేరే నియోజకవర్గంలో ఓటు ఫిక్స్ చేసుకుంటే ఒకటికే రెండు మూడు నియోజకవర్గాల ఓట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు మొత్తం అంతా ఆన్లైన్ లో జరిగింది కదా, బోగస్ ఓట్లు ఎంట్రీ చేయడం అనేది అంత సింపుల్ గా అవుతుందా? అంటే ఆధార్ కార్డు కూడా లింక్ పెడుతున్నారు కదా ఖచ్చితంగా. ఆధార్ లింక్ పెట్టట్లేదు, బోగస్ ఈ ఓట్ల రిజిస్టర్ పెట్టట్లేదు. వీళ్ళు ఇప్పుడు అది చేస్తున్నారు, గవర్నమెంట్ చేస్తుంది పీకడానికి. ఆధార్ లింకప్ చేపిస్తుంది ప్రతి ఇంటికి వాలంటీర్ ద్వారా, చేపించేటప్పుడు బోగస్ ఓట్లు బయటపడ్డాయి. ఓటర్ ఆధార్ అనుసంధానం అనేటువంటిది ఐచ్ఛికం పెట్టారు, కంపల్సరీ పెట్టాల. కంపల్సరీ పెట్టకపోవడం వలన వీళ్ళు మాత్రం